హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనలో ఎవరికైనా సరే టైం మిషన్ ఎక్కి కాలంలో వెనక్కి ట్రావెల్ చేయగలిగే ఫెసిలిటీ కనుక వచ్చినట్టయితే, మనం 1969కి వెళ్ళినట్టయితే మనం ఒక అద్భుతమైన విషయాన్ని చూడొచ్చు. అది ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ మళ్ళీ చూడలేనిది అండ్ చూద్దామనుకున్నా కూడా కుదరనిది. అదేంటి అంటే, ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన జలపాతాల్లో ఒకటైన నయాగరా వాటర్ఫాల్స్ ఆ టైంలో ఎడారిగా మారిపోయింది. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ వాటర్ఫాల్, కానీ ఆ టైంలో కంప్లీట్గా డ్రై అయిపోయింది. అది సమ్మరే, కానీ సమ్మర్ కారణంగా అది డ్రై అయిపోలేదు. దాన్ని కావాలనే డ్రై చేశారు. అండ్ ఆ నయాగరా ఫాల్స్లో మొత్తంగా మూడు మార్గాలు ఉంటాయి. వాటిలో ఒకదాన్ని మాత్రమే డ్రై చేశారు, అది అమెరికన్ సైడ్ ఉంటుంది. దాంట్లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా 6 నెలల పాటు కొనసాగింది. రీసెర్చర్లు ఆ ప్రాంతంలో చాలా రకాల స్టడీస్ చేశారు. అంటే అక్కడ చాలా రకాల రాక్స్ ఉంటాయి కదా, ఆ రాక్స్ గురించి స్టడీ చేశారు. అంటే ఒకవేళ అవి పూర్తి స్థాయిలో అన్స్టేబుల్గా మారిపోయినట్టయితే ఎరోజన్ కారణంగా తర్వాత చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుందన్న ఉద్దేశంలో వాళ్ళు ముందుగానే టెస్టింగ్స్ అయితే చేశారు. ఎరోజన్ గురించి మనకందరికీ తెలిసిందే కదా, న్యాచురల్ ఫోర్సెస్ అంటే వాటర్ కానీ విండ్ కానీ కొన్ని కొన్నిసార్లు భూమి మీద ఉన్న మెటీరియల్స్ అన్నింటినీ కూడా కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయేటట్టుగా చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గ్లేషియర్ ఐస్ని కనుక మడ్డీగా మారడాన్ని గమనించినట్టయితే అక్కడ ఎరోజన్ జరుగుతోందని అర్థం. అండ్ ఈ నయాగరా వాటర్ ఫాల్స్లో మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో కూడా అదే జరుగుతోంది. అండ్ ఇది కెనడాకి మరియు యునైటెడ్ స్టేట్స్కి మధ్య ఇంటర్నేషనల్ బార్డర్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ అద్భుతమైన నయాగరా ఫాల్స్లో ఉన్న మొదటి దాని పేరు హార్షో ఫాల్స్, రెండో దాని పేరు అమెరికన్ ఫాల్స్, మూడో దాని పేరు బ్రైడల్ వీల్ ఫాల్స్. వీటిలో హార్షో ఫాల్స్ చాలా పెద్దది, ఆ తర్వాత అమెరికన్ ఫాల్స్, ఆ తర్వాత బ్రైడల్ వీల్ ఫాల్స్ అయితే చాలా చిన్నదనే చెప్పాలి. అయితే అమెరికన్ ఫాల్స్ ఏమో కంప్లీట్గా అమెరికా సైడ్ ఉంటాయి, హార్షో ఫాల్స్ ఏమో ఎక్కువగా కెనడా సైడ్ ఉంటాయి. కాకపోతే గోట్ ఐలాండ్ అనే ఒక ఐలాండ్ ద్వారా కొంతవరకు డివైడ్ చేయబడి మళ్ళీ అమెరికా సైడ్ కొంత వస్తూ ఉంటాయి. తర్వాత బ్రైడల్ వీల్ ఫాల్స్ అనేది అన్నింటికంటే చిన్నది, ఇది కూడా అమెరికా సైడే ఉంటుంది. కాకపోతే ఇది లూనా ఐలాండ్ ద్వారా సెపరేట్ చేయబడుతూ ఉంటుంది. సో అమెరికాకి మరియు కెనడాకి మధ్య ఒక న్యాచురల్ బార్డర్ ఉన్నట్టే. అయితే చాలామంది నమ్మేది ఏంటంటే, మనం ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్ళి ఏమీ చేయలేము, ప్రకృతిని మనం అడ్డుకోలేమని నమ్ముతూ ఉంటారు. కానీ ఎంత పెద్ద వైల్డ్ నేచర్ అయినా, ఎంత భారీ స్థాయిలో అమౌంట్స్ ఉన్నా దాన్ని మనం ఆపచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అప్పట్లో ప్రూవ్ చేశారు. దానికోసం శాస్త్రవేత్తలు అప్పట్లో 600 అడుగుల ఒక డ్యామ్ నిర్మించారు. అది చాలా అంటే చాలా పెద్ద డ్యామ్. అండ్ నయాగరా ఫాల్స్ని ఆపడం కోసమే వాళ్ళు ఇలా చేశారు. అండ్ ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే, ఆ వాటర్ మొత్తాన్ని కూడా హార్షో ఫాల్స్ వైపు డైవర్ట్ చేశారు. ఆ టైంలో ప్రతి సెకండ్కి 60,000 గ్యాలన్ల వాటర్ని డైవర్ట్ చేయాల్సి వచ్చేది. అదంతా కూడా హార్షో ఫాల్స్లోనే వచ్చేది. బేసిక్గానే చాలా పెద్దది. అండ్ ఆ టైంలో దాని నుంచి ఇంకా ఎక్కువగా వాటర్ అయితే వస్తూ ఉండేది. అండ్ సుమారుగా 27,000 టన్నుల రాక్ని అయితే ఉపయోగించారు ఆ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం. అండ్ అలాగే 1,000 ట్రక్కులకు పైగానే ఉపయోగించారు ఆ టైంలో మొత్తం ఆ రాక్స్ అన్నింటినీ క్యారీ చేయడం కోసం. అండ్ అది కూడా 1969 హాట్ సమ్మర్లో. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. జూన్ 12న ఫైనల్గా 12 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఫ్లో అయిన తర్వాత అమెరికన్ ఫాల్స్ ఆ రోజు ఆగిపోయింది. అండ్ హార్షో ఫాల్స్ ఎక్స్ట్రా ఫ్లో అయితే తీసుకొని అటు ఫ్లో అవడం మొదలుపెట్టింది. అండ్ ఇటు పక్క ఏమో రీసెర్చ్ అయితే కొనసాగుతుంది. అయితే చాలామంది లోకల్స్ ఏమని భయపడ్డారంటే, అసలు ఇదంతా సాధ్యం కాదు, ఆ వాటర్ని డైవర్ట్ చేయడం కుదరదు, ఆ వాటర్ వేరే ఏదైనా రూట్ తీసుకొని దాని కారణంగా చాలా ప్రాంతాలని ముంచేయచ్చు, ఇలాగ చాలా రకాల భయాలు అయితే వచ్చాయి వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఇంకొక భయం కూడా వచ్చింది, టూరిస్టులు ఆ ప్రాంతానికి రావడం మానేస్తారనుకున్నారు ఒకవేళ టీమ్స్ కనుక ఆ వాటర్ఫాల్ని మళ్ళీ ఫ్లో అయ్యేటట్టుగా చేయకపోయినట్టయితే. బట్ అలా ఏం జరగలేదు, టూరిస్టులు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. అండ్ ఈవెన్ ఆ సమ్మర్లో మొత్తం ఎండిపోయిన తర్వాత కూడా చాలామంది వచ్చారు, ఎందుకంటే అలాంటి ఒక సంఘటనని అంతకుముందు ఎప్పుడూ ఎవరూ చూడలేదు అండ్ భవిష్యత్తులో కూడా చూడగలిగే అవకాశం లేదు కదా. సో అందుకని దాన్ని అప్పుడే చూద్దామన్న ఉద్దేశంతో అందరూ వచ్చారు. ఆ టైంలో అమెరికన్ ఫాల్స్ యొక్క పైభాగంలో ఎడ్జ్కి కేవలం 20 అడుగుల దూరంలో ఒక వాక్వేని కూడా నిర్మించారు. ఆ టైంలో చాలామంది అక్కడికి వచ్చి దాన్ని విజిట్ చేశారు.
అండ్ ఆ టైంలో నయాగరా ఫాల్స్ యొక్క కింద భాగంలో మొత్తం అంతా కూడా క్లీన్ చేయబడింది. మొత్తం వర్కర్స్ అందరూ కలిసి ఆ ప్రాంతాన్ని చాలా బాగా క్లీన్ చేశారు. టూరిస్టు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు, ఎక్స్ప్లోర్ చేశారు. ఎందుకంటే ఎప్పుడో కానీ కుదరని విషయం కదా, అందుకనే వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని కూడా నోటీస్ చేశారు. అండ్ ఆ టైంలో చాలా రకాల వస్తువులు కూడా దొరికాయి చాలామందికి. కాకపోతే ఎక్కువగా దొరికింది ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డిఫరెంట్ కాయిన్స్. రీసెర్చర్లు ఆ కాయిన్స్ అన్నింటినీ కూడా మిల్లిమిల్లిగా కలెక్ట్ చేశారు. 6 నెలల టైంలో చాలామంది అక్కడికి వెళ్ళి కాయిన్స్ని విసురుతూ ఉంటారు. అంటే ఆ కాయిన్ నీటి లోపల విసిరి ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని అక్కడ చాలామంది నమ్ముతుంటారు. అందుకని ఆ నయాగరా ఫాల్స్ని ఒక పిగ్గీ బ్యాంక్ లాగా మార్చేసి అందులో కాయిన్స్ వేసినట్టుగా దీంట్లో కూడా కాయిన్స్ వేస్తారనమాట. సో ఫైనల్గా కాయిన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఆ టైంలో రిమూవ్ చేశారు. బట్ ఆ కాయిన్స్ అన్ని ఎవరు తీసుకున్నారని తెలియదు, మేబీ గవర్నమెంటే తీసేసుకొని ఉండొచ్చు. కాకపోతే మధ్యలో కొన్ని సైడ్ అయిపోతే లేని అది వేరే విషయం. ఆ తర్వాత ఎన్నో నెలల పాటు అలా వర్క్ పూర్తయిన తర్వాత ఫైనల్గా దాన్ని అయితే ఓపెన్ చేశారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఎంతోమంది టూరిస్టులు ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ వచ్చారు. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ ఆ నయాగరా ఫాల్స్ కనుక డ్రై చేసినట్టయితే దాని కింద భాగంలో చాలా రకాల వస్తువులు దొరుకుతాయి. అంటే కాయిన్సే ఎక్కువ దొరుకుతాయి, కాకపోతే కొన్ని కొన్నిసార్లు కెమెరాలు దొరకచ్చు, లేదంటే గాలిలో ఎగరేసినప్పుడు కింద పడిపోయిన డ్రోన్లు దొరకచ్చు, సెల్ ఫోన్లు దొరకచ్చు. ఎందుకంటే చాలామంది విజిటర్స్ కొంచెం కేర్లెస్గా ఉండి అక్కడ చాలా వాటిని పడేస్తూ ఉంటారు. అలాంటివి ఏమైనా దొరికే అవకాశాలు అయితే అక్కడ ఉన్నాయి. సో ఆ నయాగరా ఫాల్స్ని డ్రై చేయడం అనేది సాధ్యం కాని పని అని అందరూ అన్నారు. కానీ అప్పటి వాళ్ళు దాన్ని చేసి చూపించారు. సో ఒకవేళ అవసరమైనట్టయితే మనం ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం అని చెప్పాలి. ఎందుకంటే 2020 ఒక మీడియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆ నయాగరా ఫాల్స్ పైభాగంలో ఉన్న 2 ఫుట్ బ్రిడ్జెస్ని కూడా కంప్లీట్గా రీప్లేస్ చేయాలి లేదా రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటిని నిర్మించి సుమారుగా 120 పైనే అవుతుంది. సో ఆ బ్రిడ్జెస్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాన్ని మార్చాలి అంటే మళ్ళీ ఆ నదిలోని వాటర్ మొత్తాన్ని కూడా పక్కకు డైవర్ట్ చేయాల్సి ఉంటుందేమో. ఆ నయాగరా ఫాల్స్ వాటర్ మొత్తాన్ని కూడా వేరే ఫాల్స్లోకి, అంటే 3 ఉన్నాయి కదా, ఏదో ఒక దాంట్లోకి మార్చాల్సి ఉంటుందేమో అని అయితే అభిప్రాయపడుతున్నారు. సో డెఫినెట్గా ఏదో ఒక రోజు చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే చాలామంది నయాగరా ఫాల్సే ఈ ప్రపంచంలోని అత్యంత టాలెస్ట్ వాటర్ ఫాల్ అని అనుకుంటూ ఉంటారు. బట్ అది నిజం కాదు. ఇది ఫేమస్ అవ్వడానికి టాలెస్ట్ వాటర్ ఫాల్ అవడమే రీజన్ అని కూడా చాలామంది అనుకుంటారు. బట్ అది కూడా నిజం కాదు. ఇది చాలా అంటే చాలా ప్రీషియస్ వాటర్ ఫాల్, చాలా బ్రెత్ టేకింగ్ వాటర్ ఫాల్, అందువల్ల దీనికి హైప్ వచ్చింది. బట్ హైట్ విషయానికి వచ్చినట్టయితే దీనికంటే ఎత్తైన వాటర్ ఫాల్స్ సుమారుగా 500 పైనే ఉన్నాయి ఈ భూమి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఏంజిల్ ఫాల్స్ని తీసుకున్నట్టయితే అది వెనిజులాలో ఉంటుంది. సుమారుగా 3000 ఎత్తు నుంచి కిందకైతే పడుతూ ఉంటుంది. అయితే నయాగరా ఫాల్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఇది ఎంత పాపులర్ అయింది అంటే దీంట్లో వాటర్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే ఎత్తైన వాటర్ ఫాల్స్ చాలానే ఉంటాయి, కానీ వాటిలో వాటర్ ఇంత భారీ స్థాయిలో రాదు. దీంట్లో ఏంటంటే వాటర్ కొంత హైట్ నుంచి పడుతూ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కలిపి ఉండడం వల్ల నయాగరా ఫాల్స్ అనేవి చాలా బ్రెత్ టేకింగ్గా మారిపోయాయి. అండ్ ఈ ప్రపంచంలోని ఫాస్టెస్ట్ మూవింగ్ వాటర్ ఫాల్స్లో ఇది కూడా ఒకటి. ఈ నయాగరా ఫాల్స్ అన్నీ కూడా నయాగరా రివర్లోకి పడుతూ ఉంటాయి కదా. అయితే ఈ నయాగరా రివర్ కూడా లాస్ట్ ఐసేజ్ తర్వాత మాత్రమే ఫామ్ అయింది. ఆ టైంలో చాలా పెద్ద పెద్ద లేక్స్ ఫామ్ అయ్యాయి, అలాగే నయాగరా రివర్ కూడా ఫామ్ అయింది. ఆ టైంలో ఉన్న లేక్స్ అన్నింటినీ కూడా కలిపి గ్రేట్ లేక్స్ బేసిన్ అని పిలుస్తూ ఉంటారు. వాటిలో ఈ నయాగరా రివర్ ఒకటి. అయితే 18,000 క్రితం నేను ఆ ప్రాంతంలో లేను, మీరు లేరు, ఎవరు లేరు, అండ్ నయాగరా ఫాల్స్ కూడా ఆ ప్రాంతంలో లేదు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా, ముఖ్యంగా సదరన్ ఆంటారియో ప్రాంతం మొత్తాన్ని కూడా ఐస్ షీట్స్తే పూర్తిగా నింపేసి ఉండేవి. అవి కూడా 1 నుంచి 2 మైళ్ళ థిక్నెస్ వరకు ఉండేవి, అంత భారీ స్థాయిలో ఐస్ అయితే ఉండేది. అయితే మెల్లిమెల్లిగా ఆ ఐస్ సౌత్ వైపు మూవ్ అవడం మొదలుపెట్టింది. దాని కారణంగా ఆ గ్రేట్ లేక్స్కి ఒక బేసిన్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఆ ఐస్ మెల్లిమెల్లిగా మెల్ట్ అయిపోయింది అండ్ ఆ వాటర్ అంతా కూడా ఆ బేసిన్స్లోకే చేరింది. అండ్ బేసిక్గా ఇప్పుడు మనం తాగుతున్న వాటర్ కూడా ఫాసిల్ వాటరే, కేవలం 1% మాత్రమే రెన్యూ అవుతూ ఉంటుంది. బట్ మిగతా వాటర్ అంతా, అంటే 99% వాటర్ అంతా ఐస్ షీట్స్ నుంచే వస్తూ ఉంటుంది. నయాగరా పెనిన్సులా కూడా 12,500 క్రితం అసలు మనకు కనబడేది కాదు. బట్ ఆ తర్వాత పైనున్న ఐస్ అంతా కూడా కరిగిపోవడం వలన ఆ వాటర్ అంతా కూడా వాటి లోపలికి ఫ్లో అయ్యి ఫైనల్గా ఆ రివర్ మనకు కనబడడం మొదలుపెట్టింది. అండ్ అది మాత్రమే కాదు, దానికి దగ్గరలో ఉన్న లేక్ ఈరీ, లేక్ ఆంటారియో ఇవన్నీ కూడా ఆ టైంలోనే ఫామ్ అయ్యాయి. అండ్ అప్పట్లో నయాగరా ఫాల్స్ అనేది అసలు లేదు కూడా, కేవలం ఒక నదిలాగా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండేది. కానీ తర్వాత కాలక్రమేణ ఎరోషన్ కారణంగా అక్కడ ఉన్న క్లిప్స్ అన్నీ కూడా కరిగిపోయి పాడైపోయి ఈ స్పెక్టాక్యులర్ ఫాల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ నయాగరా రివర్లో ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే దీంట్లో వాటర్ చాలా గ్రీన్గా ఉంటుంది. ఈ కలర్ మనకు చెప్పే విషయం ఏంటంటే ఆ వాటర్ చాలా పవర్ఫుల్ అండ్ అది ఎరోషన్ని కూడా ఎక్కువగా క్రియేట్ చేస్తుంది అని. మీకు విషయం తెలుసా, ప్రతి నిమిషానికి కూడా నయాగరా ఫాల్స్లో పడే వాటర్లో
60 టన్నుల వరకు డిజాల్వ్డ్ మినరల్స్ ఉంటాయి, వాటితో పాటుగా డిజాల్వ్డ్ సాల్ట్స్ ఉంటాయి, ఫైన్లీ గ్రౌండ్ రాక్స్ ఉంటాయి. వీటన్నిటి కారణంగా కలర్ అంత అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. అండ్ యునైటెడ్ స్టేట్స్లో, కెనడాలో పర్టికులర్గా చెప్పాలంటే ఆ ప్రాంతానికి చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు సుమారుగా 10 లక్షలకు పైగా ఉంటారు. వాళ్ళకి ఆ ఏరియాతో చాలా యాక్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు నయాగరా రివర్ వాటర్స్ని వేరు వేరు పర్పసెస్ కోసం వాడుతూ ఉంటారు. కొంతమంది ఫిషింగ్ కోసం, కొంతమంది డ్రింకింగ్ వాటర్ కోసం, కొంతమంది రీక్రియేషనల్ యాక్టివిటీస్ కోసం, అంటే లైక్ స్విమ్మింగ్, బోటింగ్, బర్డ్ వాచింగ్ ఇలాంటి వాటన్నిటి కోసం చేస్తూ ఉంటారు. బేసిక్గా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ గురించి మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఈ ప్రపంచంలోని మొట్టమొదటి హైడ్రో ఎలక్ట్రిక్ జనరేటింగ్ స్టేషన్ని నిర్మించింది 19th century యొక్క ఎండింగ్లో. అండ్ దాన్ని నిర్మించింది కూడా ఈ నయాగరా ఫాల్స్ యొక్క పక్కనే. అండ్ ఇది నిర్మించడం మొదలుపెట్టిన వెంటనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ చాలా బాగా ఉపయోగపడింది, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అనేది అందరికీ చేరుతుంది. కానీ దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది కేవలం 300 అడుగుల దూరం వరకు మాత్రమే ట్రావెల్ చేయగలదు, అంతకు మించి ట్రావెల్ చేయలేదు. అయితే ఈ ప్రాబ్లమ్ని నికోలా టెస్లా సాల్వ్ చేయడం జరిగింది. ఆయన ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నెససరీ చేంజెస్ అన్నీ కూడా చేశారు. ఎలక్ట్రిసిటీ అప్పుడు లాంగ్ డిస్టెన్సెస్కి ట్రావెల్ చేయడం మొదలుపెట్టింది. ఒకవేళ ఆల్టర్నేటింగ్ కరెంట్ కనుక రాకపోయినట్టయితే, టెస్లా కనుక లేకపోయినట్టయితే, ఇప్పటికీ కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ నయాగరా ఫాల్స్ మీద చాలా చోట్ల ఇప్పుడు పవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కలిపి మొత్తంగా 2 మిలియన్ కిలోవాట్స్ ఆఫ్ పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దీన్ని 1969లో పూర్తిగా ఆపేశారు కదా, కానీ అప్పుడు మాత్రమే కాదు, నయాగరా వాటర్ ఫాల్స్ కంప్లీట్గా ఫ్లో అవ్వడం ఆగిపోయింది ఇంకొకసారి ఉంది 1848లో. అంటే అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, బట్ మనకు తెలిసినవి అయితే మాత్రం ఈ రెండు సంఘటనలే. 1848లో కూడా నయాగరా ఫాల్స్లో వాటర్ 40 గంటల పాటు ఫ్లో అవ్వడం ఆగిపోయింది. బేసిక్గా అది చాలా అంటే చాలా పాపులర్ వాటర్ ఫాల్స్, టూరిస్టులు అక్కడికి వస్తుంటారు, అండ్ చుట్టుపక్కల వాళ్ళకి అదే ఎనర్జీ సోర్స్ కూడా. సో అది ఆగిపోవడం చాలా మందికి భయం వేసింది. అండ్ ఈసారి మనుషుల కారణంగా కాదు, ఈసారి ప్రకృతి కారణంగా అది ఆగిపోయింది. అండ్ ఆ వాటర్ ఫాల్స్ని ఐస్ బ్లాక్ చేసింది. ఆ నయాగరా రివర్ని ఆ రోజు మొట్టమొదటిసారిగా ఒక అమెరికన్ ఫార్మర్ గమనించాడు. అతనికి రోజు రాత్రి పడుకునే ముందు ఆ ప్రాంతంలో కొంత నడవడం అలవాటు. సో అందుకని దానికి దగ్గరగా నడుస్తున్న టైంలో అతనికి రోజు వినిపించే ఆ రోరింగ్ సౌండ్ వినిపించట్లేదు. అంటే నయాగరా వాటర్ ఫాల్స్ అనేవి చాలా హెవీ సౌండ్ చేస్తూ వెళ్తూ ఉంటాయి కదా, ఆ సౌండ్ అతనికి వినిపించట్లేదు. సో ఏంటా అని ఆ రివర్ యొక్క ఎడ్జ్ దగ్గరకు వచ్చి చూసి అతను షాక్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా వాటర్ ఫ్లో అవ్వట్లేదు, మొత్తం గడ్డగట్టేసి ఉంది. సో అప్పుడు ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఫ్యాక్టరీస్, మిల్స్ అన్నీ కూడా కొద్ది రోజుల పాటు షట్ డౌన్ చేసేయాల్సిందని డిసైడ్ అయ్యి క్లోజ్ చేస్తాయి. టర్టిల్స్ ఆ ప్రాంతంలో నడవడానికి ట్రై చేస్తున్నాయి కానీ కుదరట్లేదు. నీటి లోపల ఉన్న చేపలన్నీ కూడా చనిపోయాయి. కొంతమంది ఆ టైంలో ఆ రివర్ యొక్క బాటమ్ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి దొరికిన వస్తువులన్నీ కూడా తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పట్లో ఉన్న మరీ ఓల్డ్ లెవెల్ కెమెరాస్ను ఉపయోగించి కొంతమంది ఫోటోలు తీయడానికి కూడా ట్రై చేశారు. ఎందుకంటే ఫస్ట్ కెమెరాని ఇన్వెంట్ చేసింది 1839లో కదా. సో అప్పటికి ఆ కెమెరాని ఇన్వెంట్ చేసి ఒక 9 ఏళ్ళు అవుతుంది. సో పెద్దగా డెవలప్మెంట్స్ ఏమీ లేవు, చాలా పాత కెమెరాలు. ఒక ఫోటో తీయడానికి కొన్ని గంటల పాటు అక్కడే అలా స్టేబుల్గా నుంచోవాల్సి వచ్చేది, బట్ అలాగే ఉండి కొంతమంది అయితే ఫోటోలు కూడా తీశారు. బట్ 2 రోజుల తర్వాత March 31 దూరం నుంచి ఒక రంబ్లింగ్ సౌండ్ అయితే వినిపించడం మొదలుపెట్టింది. అండ్ అది మెల్లిమెల్లిగా దగ్గర అవుతోంది, సౌండ్ కూడా పెరుగుతోంది. చాలా మంది అది గమనించి దూరంగా పారిపోయారు. అండ్ ఆ టైంలో మెల్లిగా పైనుంచి వాటర్ ఐస్తో పాటుగా కిందకు రావడం మొదలుపెట్టింది. అండ్ ఫైనల్గా ఆ నయాగరా ఫాల్స్ మళ్ళీ అప్పట్లాగే ఫ్లో అవడం మొదలుపెట్టింది కొద్ది రోజుల తర్వాత. ఇప్పటికీ కూడా అంతే అద్భుతంగా ఫ్లో అవుతూ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు అలా గడ్డగట్టిన స్టేజ్ అయితే రాలేదు. సో అదే సిచ్యువేషన్. ఎంతమంది ఈ నయాగరా ఫాల్స్ని ఒకసారైనా విజిట్ చేశారు, ఎంతమంది విజిట్ చేయాలనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫోర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో ప్లీజ్ టైట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిధర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, స్టాక్ మార్కెట్లో మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్స్టాక్స్ ఈస్ ద బెస్ట్ కంపెనీస్. ఈ కంపెనీస్ యొక్క లింక్స్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటి మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. రెండింటిలో మీరు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. ఏంజిల్ వన్లో అయితే మీరు మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనీని ఎర్న్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ని డీప్గా స్టడీ చేసి, అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. ఇప్పుడే డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, బట్ పూర్తి స్థాయిలో స్టాక్ మార్కెట్ గురించి అవగాహన వచ్చిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటి మీద క్లిక్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి.